మీరు నా లాస్ట్ వీడియో షూర్గా చూసి ఉంటారు. కిచెన్ కార్నర్ ఆర్గనైజేషన్, అందులో నేను 3 to 4 ఐడియాస్ షేర్ చేశాను. అండ్ ఆల్ ఐడియాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐడియాస్. సో అగైన్ ఆన్ ద సేమ్ టాపిక్, కిచెన్ కార్నర్ ఆర్గనైజేషన్. హాయ్ అండి, నేను ప్రియాంక. మీరు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇది నా దగ్గర 3 ఇయర్స్ నుంచి ఉంది. స్టీల్ స్టాండ్ మీన్స్ ఇట్స్ అ హోల్డర్. సో ఇది నేను నా యూటిలిటీ ఏరియాలో యూజ్ చేశాను. సేమ్ ఇదే మీరు కిచెన్లో కూడా పెట్టచ్చు. దీని మీద స్ప్రే పెయింట్ చేశాను అండ్ వైట్ కలర్, ఈజీగా డ్రై అయిపోయింది. సో ఇది నేను ఇక్కడ కిచెన్ కార్నర్లో పెడుతున్నాను. ముందు స్ట్రైట్గా పెట్టాను, దానికన్నా సైడ్ కార్నర్ పెడితే లుక్ ఇంకా బాగుంది. సో పైన చిన్న జార్స్ మీరు 3 పెట్టుకోవచ్చు అండ్ కింద బిగ్ జార్స్ 2 పెట్టాను. బ్యాక్ సైడ్ నేను సేమ్ కలర్ఫుల్ జార్ పెట్టాను అండ్ అందులో నేను యూజ్డ్ ఆయిల్ పెట్టుకుంటాను. అండ్ సేమ్ నేను అదే సేమ్ సెటప్ అన్ని ప్లేస్కి యూజ్ చేశాను. ఎక్స్ట్రా నేను థింగ్స్ యాడ్ చేయలేదు. సో మీకు ఐడియాస్ కోసం ఈజీగా ఉంటుంది. ఎవ్రీ టైం నేను న్యూ ఐటమ్స్ యాడ్ చేస్తే అది బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వదు. సో జస్ట్ కొన్ని ఐటమ్స్ పెట్టుకొని నేను ఇది అన్ని ఆర్గనైజ్ చేశాను. ప్లాంట్స్ మాత్రం మీరు కిచెన్లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది లుక్. ఫేక్ ప్లాంట్ ఆర్ రియల్ ప్లాంట్, ఏదైనా ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. వెరీ బేసిక్ ఆర్గనైజేషన్, లిటిల్ బిట్ ఫంక్షనల్ అండ్ లుక్ వైజ్ ఆల్సో గుడ్. సేమ్ క్యాండిల్ హోల్డర్ అండ్ మిల్క్ బాటిల్ యూజ్ చేశాను అండ్ సేమ్ ట్రే ఆఫ్ ఆయిల్స్ అండ్ స్పాచులా హోల్డర్. ఇలాంటి కిచెన్ ఐటమ్స్ కోసం ఇలాంటి ప్లాంట్స్ దొరుకుతుంది అండి బయట. నౌ సి, ఒక చిన్న ప్లాంట్ చేంజ్ చేసేస్తే లుక్ ఎంత బాగుంది. సో ఇలాంటిది మీరు తీసుకొని మీ కిచెన్ డెకరేట్ చేయొచ్చు. బికాజ్ ఇది ఫ్రూట్స్ ఫ్లవర్స్ టైప్ ఉంటే లుక్ ఇంకా బాగుంటుంది. సో నా చెర్రీ ప్లాంట్ పైన పెట్టేశాక లుక్ ఇంకా బాగుంది. అండ్ ఇది చిన్న ప్లాంట్ నేను కింద పెట్టేశాను. సో ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంది ఇక్కడ స్టోర్ చేయడానికి, అప్పుడు మీరు ఇది ట్రే తీసేసి ఇక్కడ మీరు బాస్కెట్ పెట్టచ్చు. ఇక్కడ నేను చిన్న బాస్కెట్ పెట్టాను బికాజ్ నా దగ్గర ఓన్లీ 3 ఐటమ్స్ ఉంది. సో అది మీకు చూపించడానికి మీరు ఇంకా కొంచెం పెద్ద బాస్కెట్ పెట్టుకోవచ్చు. అండ్ బాస్కెట్లో ఏదైనా పెడితే లుక్ ఆల్వేస్ విల్ బి గుడ్. ఏదైనా పడితే, ఏదైనా మిస్ అవుతే ఆ బాస్కెట్ లోపలే అవుతుంది. బాస్కెట్ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఏదో ఒక లైనింగ్ వేసేయండి లోపల. టిష్యూ పేపర్ ఆర్ కిచెన్ టావెల్ ఏదైనా కింద పెట్టేస్తే వీక్లీ వీక్లీ తీసేసి మీరు వాష్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ పెట్టచ్చు, లేకపోతే ఒకవేళ మీకు డ్రాయింగ్ వస్తే ఏదైనా డ్రా చేసేసి మీరు ఇక్కడ స్టిక్ చేయొచ్చు. అండ్ నౌ ఇస్ ద నెక్స్ట్ డెకరేషన్. ఇందులో నేను ఇక్కడ ఒక ప్లాంట్ స్టాండ్ పెట్టాను. ఇది కొంచెం ఎక్కువ యూజ్ చేశాను అండ్ టైం లేదు యాక్చువల్లీ స్ప్రే పెయింట్ చేయడానికి. సో పెయింట్ ఏం చేయలేదు, మీకు చూపించడానికి ఇక్కడ నేను ఇది పెట్టేసి చూపిస్తున్నాను. తర్వాత నేను దీనికి పెయింట్ ఏదైనా వేస్తాను. సో దీనిపైన నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన ట్రే పెడుతున్నాను, వుడెన్ ట్రే. అండ్ ఈ స్టాండ్ మీద అయితే చాలా స్పేస్ ఉంది. ఒకవేళ మీ దగ్గర కిచెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంది అండ్ మీకు ఎక్కువ బడ్జెట్ లేదు, సో ఇలాంటి స్టాండ్ మీకు నియర్లీ 1200 to 1500 లోపల వచ్చేస్తుందండి. సేమ్ స్టాండ్ 4 స్టాండ్ వస్తుంది అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్. జస్ట్ మీరు అప్పుడప్పుడు పెయింట్ వేసేస్తే ఇంకా బాగుంటుంది. సో దీనిపైన చాలా స్పేస్ ఉంది. సో ఇది నేను పెట్టేశాక సేమ్ లాస్ట్ టైం ది స్టాండ్ ఉంది కదండి, అదే స్టాండ్ ఇక్కడ పెట్టాను. అండ్ ఆ స్టాండ్ పెట్టేశాక బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేస్ ఉంది. సో బ్యాక్ సైడ్ స్పేస్ కోసం నేను ఇది కొంచెం ముందుకు పెట్టాను. అండ్ ఇది చాలా స్టడీగా ఉండి పడిపోదు. అండ్ బ్యాక్ సైడ్ నా దగ్గర సాస్ బాటిల్స్ ఉంటుంది. సో అందులో నేను కొన్ని ఐటమ్స్ స్టోర్ చేస్తాను. అండ్ లాంగ్ ఉంది కాబట్టి ఈజీ టు టేక్ అవుట్ ఉంటుంది. సో ఇలాంటి సాసెస్ బాటిల్స్ ఎన్ని ఉంటుంది అన్నీ అక్కడ పెట్టచ్చు. సో ఇది కంప్లీట్ 2 వీడియోస్లో. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ ఐడియాస్. సో మీకు కొన్ని కొన్ని ఐడియాస్ ఇక్కడ నుంచి క్లిక్ అవుతుందండి బికాజ్ అందరి దగ్గర సేమ్ థింగ్స్ ఉండదు. సో మీ దగ్గర ఏముంది అందులోనే మీరు సెర్చ్ చేసేసి కొన్ని మీకు ఐటమ్స్ పాడైపోయింది అది మీరు కలర్ చేసేసి కొంచెం డెకోర్ చేసేసి మీరు దాన్ని యూజ్ చేయొచ్చండి. చిన్న బాటిల్స్ అయితే ఫ్రంట్ నుంచి తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ప్లాంట్ యాడ్ చేశాను నేను. సో దిస్ ఈస్ ద వన్ లుక్ అండ్ సేమ్ గ్రీనరీ అండ్ ప్లాంట్స్ అన్నీ యాడ్ చేశాను. సో ఈ డెకరేషన్లో నాకు ఇది నచ్చింది. కింద అంతా స్పేస్ ఉంది, సో ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ పెట్టచ్చు. ఈవెన్ ఈ సేమ్ డెకరేషన్ నేను కొన్ని రోజుల వరకు ఉంచుకున్నానండి. తాలింపు బాక్స్ ఉంటుంది కదా అండి, అది కూడా సరిపోతుంది. ఇది అయితే నేను మామూలుగా మీకు చూపించడానికి పెట్టాను, బట్ నాది అయితే ఇంకా పెద్దది ఉంది, అది కూడా సరిపోయింది. ఈజీలీ ముందు నుంచి పెట్టచ్చు అండ్ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్.
ఒకవేళ మీ దగ్గర ఇలాంటి వైట్ స్టాండ్ లేదనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్ దీని మీద కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్పేస్, సో మీరు డైరెక్ట్లీ పెట్టచ్చు. చిన్న జార్స్ కూడా పెడితే స్టడీగానే ఉంది. సో కంప్లీట్లీ నేను ఇక్కడ పెట్టాను చూడండి, బాగుంది. ఇలా కూడా పైన చాలా ఐటమ్స్ పెట్టచ్చు, మీరు డైలీ యూజ్ ఐటమ్స్ అన్నీ పెట్టచ్చు. టీ పౌడర్, షుగర్, టర్మరిక్, సాల్ట్, అన్ని మసాలా ఐటమ్స్ పెట్టచ్చు. కింద మీరు కాఫీ మగ్స్ పెట్టచ్చు. అంటే ఫుల్ ఆఫ్ స్పేస్. ఇప్పుడు దాకా నేను అన్నీ చూపించాను. సో అన్నిట్లో దిస్ ఈస్ ద వెరీ వెరీ యూస్ఫుల్, ఫంక్షనల్. అండ్ ఇందులో ఎక్కువ స్పేస్ కూడా ఉంది. సో ఎక్స్ట్రా ఐటమ్స్ మీకు ఏది కావాలి అదన్నీ మీరు పెట్టుకోవచ్చు. సో ఇది అన్ని నా సైడ్ నుంచి మీకు కొన్ని చిన్న చిన్న ఐడియాస్ అండి. ఐఎమ్ ష్యూర్ మీకు ఏదో ఒకటి ఐడియా వస్తుంది ఇది చూస్తే. సో ఒకవేళ మీరు నా వీడియోస్ చూసారంటే ప్లీజ్ లైక్ మై వీడియో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ టైం మళ్ళీ న్యూ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.